నైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం ఇఫ్తార్ విందులో తాయెత్తు ప్రస్తావన తెచ్చారు హెల్త్ డైరెక్టర్. అయితే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కొత్తగూడెం ఇఫ్తార్ విందులో. ఆయన తాయెత్తుకు సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. గతంలో డిహెచ్పై క్షుద్ర పూజలు చేసినట్టుగా కూడా ఆరోపణలున్నాయి. అయితే డాక్టర్లు చేయలేని పనిని తాయెత్తు చేసిందంటూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మాధవి, ఈ తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు నిన్న ఇఫ్తార్ విందులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హెల్త్ డైరెక్టర్ ఆరోగ్య శాఖ పరిరక్షణ శాఖకు సంబంధించిన అధిపతిగా ఉండి తాను చిన్నప్పుడు మసీదుకి వెళ్తే తాయెత్తు కట్టుకోవటం వల్లనే నేను బతికానని చెప్పిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా ఉన్నాయి. గడల శ్రీనివాసరావు చేసే వ్యాఖ్యలు రాజకీయ నేపథ్యంలో జరుగుతున్నాయి దాదాపు 6 నెలల కాలంగా. కానీ రాష్ట్ర ప్రభుత్వం అతన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఆయన ఏ వ్యాఖ్యలు చేసినా ఎలాంటి వ్యవహరించినా కూడా పట్టించుకునే నాదుడి కనిపించడం లేదు. ముఖ్యంగా ఆయన కొత్తగూడెం నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేయాలనే ఉద్దేశంతో గడల శ్రీనివాసరావు అనే ట్రస్ట్ ద్వారా ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్న నేపథ్యంలో ఈ నిన్న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో తను ఈ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మందులకు తగ్గలేదు కానీ మసీదుకు వెళ్ళిన తర్వాత తనకు తాయెత్తు కట్టవంట. నమ్మకాలు వేరు. తను బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన గడల శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేయటం ఇది బయటి ప్రపంచానికి తెలుస్తుంది అంటే వాళ్ళని సంతృప్తి పరచడానికి చేసిన వ్యాఖ్యలా లేకపోతే తన ఆత్మసంతృప్తి నిజంగా నమ్మాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే అతను ప్రతిసారి కొత్తగూడెం వచ్చినప్పుడల్లా ఏదో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేయటము, ఇలా ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తుల వ్యాఖ్యలను కూడా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం పరిగణించకపోవటం పట్ల కూడా కొంత విస్మయం అయితే వ్యక్తమవుతుంది. గల్ల శ్రీనివాసరావు ఇదే మొదటిసారి కాదు, ఇదే చివరిసారి కాదు. ఇంతకుముందు 10ల సంఖ్యలో అతను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకోవడానికి పూనుకోకపోవడంతో ఈ అతని వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు తదాతదంగా సరికొత్త వ్యాఖ్యలు బయటకు వస్తున్న నేపథ్యంలో మరి ఈసారైనా సరే తన్ని వివరణ కోరుతుందా ఆ శాఖ, అంటే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు వివరణ కోరతారా అన్నది వేచి చూడాల. ఇప్పటి వరకైతే ఎప్పుడు వివాదాస్పదం చేసినా వ్యాఖ్యలు చేసినా కూడా వివరణ కోరలేదు. యథేచ్ఛగా మరింత పెట్టగిపోయి పూర్తిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో తను రాజకీయ భవితవ్యాన్ని భయక్షేత్రంలో తెలుసుకోవాలనే టైంలో ఉంటూ దాన్ని హెల్త్ డైరెక్టర్ గా ఉన్న తను దీన్ని అడ్డు పెట్టుకొని చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కొంత ప్రభుత్వానికి అప్రతిష్టగా తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇదే పరిస్థితిని మరికొంతమంది అధికారులు భవిష్యత్తులో కూడా ఇదాగే వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదనే విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి మాధవి. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా డిహెచ్ పై ఇంతకు ముందు కూడా క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలు అయితే ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా సమాచారం? అంటే అప్పుడు క్షుద్ర పూజలు కాదు కానీ తను వాళ్ళ అక్కడ ఉన్న దేవతకు సంబంధించిన పూజలు చేశారు. కానీ ఆయన ఆ పూజలు అనేది పక్కన పెడితే వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తనకి పరిపాటిగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, అంటే ముఖ్యంగా వైద్య రంగం ఎంతో వేగంగా వెళ్తుంది. ముఖ్యంగా కరోనా సమయంలో కూడా దేవుడిని పూజలు చేశారు, వ్రతాలు చేశారు, అలాగే ఎలాంటి చేశారు. కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే చిన్నజీయర్ స్వామి లాంటి వాళ్ళు, అలాగే ఇతర వ్యక్తులు కూడా, దాన్ని చిన్న దేవుడి కంటే గొప్ప కాదు అన్న వ్యక్తులు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే ఈ కరోనా తగ్గిందని చెప్పుకోవడం జరిగిన నేపథ్యంలో ఈయన ఒక వైద్య ఆరోగ్య శాఖ అధిపతిగా ఉన్న ఈ గడల శ్రీనివాసరావు నేను తాయెత్తు కట్టుకుంటే మూఢనమ్మకాలను ప్రేరేపించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సమ్మతం కాదనే వాదన వినిపిస్తోంది మాధవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట, మన బడే మసీద్ దగ్గర. సో వారికి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా డాక్టర్స్ చాలా కష్టం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంతా భగవంతుని దయ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మా తాతయ్య అమ్మమ్మ ఇక్కడ ఉన్న మసీదులో బడే మసీద్ తీసుకెళ్ళి అక్కడ మౌలీ సాబ్తోని ఒక తావీది కట్టడం జరిగింది నాకు. సో ఆ తావీది మహిమ, ఆ అల్లా మహిమ నిజంగా ఈరోజు దీని స్థాయిలో ఎప్పటికీ. ఎందుకంటే నేను డాక్టర్లు బతకలు కష్టం అని చెప్పిన తర్వాత కూడా ఏదైతే ఆ మౌలి ఇచ్చిన తావిదిలో ఆ బడి మసీదులో ఈ రోజు నన్ను మీ ముందు నిలబెట్టేది నిజంగా మరి గౌరవ సుప్రియ గౌరవ దాదా గౌరవ సుప్రియ గారు మా క్యారెక్టర్ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట.